నేను ఈ యొక్క పాటల లోకంలోకి వచ్చింది. పాటలు పాడడానికి ఇన్స్పైర్ అయింది ముఖ్యంగా మా బావగారైన ఆనంద్ కుమార్ అని, కిషోర్ కుమార్ సాంగ్స్ పాడేవారు అతను, చాలా బ్రహ్మాండంగా పాడేవారు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి మేము ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తూ మేము స్కూల్లో కూడా పాడేవాన్ని. ఆ తర్వాత కాలేజ్ మరియు తర్వాత అవి నగర గాన సభలో మరియు ఇక్కడ పాటలు పాడుతూ ఈ విధంగా మా యొక్క జర్నీ స్టార్ట్ అయింది. ముఖ్యంగా స్కూల్ లెవెల్లో కూడా పాడేవాడిని, బయటలు వచ్చాయి. మళ్ళీ నేను ఎల్ఐసిలో జాబ్ చేస్తా, అక్కడ కూడా పాడేవాడిని. సో నన్ను ఎల్ఐసి కిషోర్ కుమార్ అనేవాళ్ళు. అక్కడ కూడా ప్రైజులు వచ్చాయి. మరియు ఇక్కడ కూడా మేడం గారు, మన లవణ్య మేడం గారు కానీ, వసంత మేడం గారు కానీ చాలామంది పిలుస్తూ ఉంటారు పాడమని. ఈ యొక్క కార్యక్రమం మన బాలాజీ ఇంటర్నేషనల్ దాంట్లో కూడా పాడతాము. మరియు ఈ యొక్క ఉషా మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్లో కూడా పాడతాను. మరియు స్వరచేరి కార్యక్రమం దాంట్లో కూడా పాడతాను. వీళ్ళందరూ కూడా పాడమని పిలుస్తారు. సో ప్రతి యొక్క ఆర్గనైజేషన్లో ముఖ్యంగా కిషోర్ కుమార్ సాంగ్స్ మరియు తెలుగు బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల పాటలు పాడతాను. అవి వాటి యొక్క ఇన్స్పిరేషన్ నేను ఇప్పటి వరకు కూడా పాటలు పాడుతూనే వస్తున్నాను. సార్, మొత్తం మీరు ఎన్ని భాషల్లో పాటలు పాడగలుగుతారు? మీ ఇంత అద్భుతమైన వాయిస్కి రహస్యం ఏమిటి? నేను మూడు భాషల్లో పాటలు పాడగలుగుతాను. హిందీ రెండు భాషల్లో పాడగలుగుతాను. నేను ముఖ్యంగా ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటా, పాటలు బాగా వింటూ ఉంటా. అక్కడ ఇక్కడ మన ముఖ్యంగా కిషోర్ కుమార్ సాంగ్స్ ఎక్కువ వింటా. మళ్ళీ ఇప్పుడు కుమార్ సాను సాంగ్స్ కూడా పాడుతూ వస్తున్నాను. రఫీ సాబు కూడా కొన్ని పాటలు పాడతాను. మన ముఖేష్ సార్ ఇక్కడ సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారా మీరు? అంటే మా ఎల్ఐసి ఆర్గనైజేషన్లోనే పార్టిసిపేట్ చేశాను. తర్వాత ఒకసారి మన నాగర గాన సభలో కూడా చేశాను. ఈ యొక్క పార్టిసిపేషన్లో ప్రైజ్లు కూడా వచ్చాయి నాకు. ఓకే. సో ఈ యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా మా వాయిస్ బాగుందని చెప్పేసి కొంతమంది పాడమని చెప్తారు. నేను అనుకుంటే అంత బాగుండదు అని, అది అంటే ఏం లేదు అంటే చాలా బాగుందని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు ఇందాక చురాకే దిల్ మేరా సాంగ్ పాడాను, మేరేనైనా పాడాను, తేరే చునరియా దిల్లేగా ఆ సాంగ్ కూడా పాడాను. చాలా బాగా వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. సో నేను అనుకుంటున్నాను ఏంటంటే పర్వాలేదు, నేను పాడగలను అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నా వాయిస్ కొంతమంది విని, అరే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేక పాడతాను వాటి నేనన్నా, అవన్నీ ఆయన ఇక్కడ నేను ఇక్కడ. సార్, పాటలు కాకుండా మీ వేరే ఆర్ట్స్ ఏమన్నా? ఆర్ట్స్ నేను డ్రాయింగ్ చేయగలుగుతాను. ఓకే. డ్రాయింగ్ కూడా ఉన్నది. ఓకే. డ్రాయింగ్ చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ బొమ్మలు వేసే కానీ, ముఖ్యంగా అవి అప్పట్లో ఇంట్రామరావు నాగేశ్వరరావు బొమ్మలు వేసి సినిమా థియేటర్లో అప్పుడు రిలీజ్ అయితే పెడుతుండే వాళ్ళు అక్కడ. ఓకే. అక్కడ మా అసోసియేషన్ వాళ్ళు ఉండే, మా ఫ్రెండ్స్ ఇంట్రామరావు లైకర్ ఉండే, నాగేశ్వరరావు లైకర్ ఉండే, శివన్ బాబు, కృష్ణ, ఇలా
వాళ్ళ బొమ్మలు తింటామని నా దగ్గరకు వచ్చేవాళ్ళు. సో వాళ్ళ బొమ్మలు తించేసి అక్కడ పెడితే ఆ థియేటర్ యాజమాన్యం మేనేజర్ డైరెక్ట్ టికెట్ ఇచ్చేవాడు పల్సేర్. అప్పట్లో చాలా రష్ కదా సినిమాలు అంటే, పల్సేర్ అంటే చాలా రష్. ఇప్పుడు సినిమా థియేటర్లు అన్ని లేవు కాబట్టి అంత లేదు, ఆన్లైన్ బుకింగ్స్ కాబట్టి ఆన్లైన్ బుకింగ్స్ అయినా అంత క్రేజీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండ్లలోనే సినిమాలు వచ్చేస్తున్నాయి కాబట్టి థియేటర్స్కి వెళ్ళి చూసేంత సీన్ లేదు. ఇప్పుడు ఈరోజు ఈ పొరగల్లో ఎన్ని పాటలు పాడటం జరిగింది? ఎప్పుడు ఈరోజు ఈ పొరగల్లో ఎన్ని పాటలు పాడటం జరిగింది? దాదాపు ఇప్పుడు ఇప్పటికైతే 8 సాంగ్స్ పాడారు. ఓకే, కిషోర్ పాట ఇందాక అద్భుతంగా తీశారు, యాజ్ ఇట్ ఇస్ గా తీశారు. ఇందాక కనెక్ట్ అయిపోయింది పాటలకి, ఆ పాట వాయిస్ కి అయితే. అది అదొకటి జిందగీ ఎక్ సఫర్ పాట రాజేష్ కన్నా, అది కూడా కిషోర్దే. అది హెడ్లీ ఉంటాయి కదా అవన్నీ కూడా మా ఆఫీస్. ఈ సింగింగ్ రంగంలో ఇంకా మీరు కంటిన్యూ చేస్తారా? చేస్తాను నేను కంటిన్యూ చేస్తా. గతంలో మీకు వచ్చిన బహుమతుల గురించి చెప్పండి. ఇంకా ఏమైనా సినిమా ఆఫర్స్ కానీ ఇంకా ఏమైనా పెద్ద ఆఫర్స్ ఏమైనా వచ్చాయా మీకు? పెద్ద ఆఫర్స్ అంతగా రాలేవు, ఎందుకంటే నేను జాబ్ చేసేవాడిని కాబట్టి ఇంకా జాబ్ చేసి ఇంటికి వచ్చి ఏదో ఆ బొమ్మలు గీయడం అన్నది కూడా ఇంకా కొద్దిగా తగ్గింది. అవి అవి కూడా వేయగలుగుతా బొమ్మలు ఏదైనా చూసి యాజ్ ఇట్ ఈస్గా వేస్తా. ఓకే, అట్లా అట్లాంటి బొమ్మలు కానీ ఎవరినైనా చూసి వేయడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటా. ఈ రోజు మీకు ఇక అవకాశం ఇచ్చిన ఈ మేడం గారికి, ఆ సిటీ కల్చరల్ అకాడమీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మేడం ప్రతిసారి కంపల్సరీ నన్ను రమ్మని చెప్పి పిలుస్తుంది, ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే ఒకవేళ ఏమన్నా పని ఉంటే రాను కానీ, ఇంకా వేరే ప్రోగ్రామ్ ఇక్కడ ఫిక్స్ అయింది అనుకో అక్కడ మిస్ అయిందా. సో ముఖ్యంగా ఈ యొక్క జర్నీలో అన్ని అనే ఆర్గనైజేషన్లో నన్ను పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. వాయిస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు ఉన్న యూత్కి ఏదైనా మెసేజ్ చెప్పాలంటే చెప్పాలనుకుంటే చెప్పొచ్చు సార్. యూత్ ఈ రోజుల్లో చాలా చెప్పేది ఉన్నది యూత్, ఎందుకంటే ఈ యొక్క చెడు అలవాట్లకు లోన్ అయిపోతున్నారు. నాకు ఇప్పటివరకు చిన్నగానప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఎలాంటి చెడు అలవాటు లేదు. సిగరెట్ కానీ, పాన్ కానీ, గుట్కా కానీ, బీర్ అంటది ఇప్పుడు ఈ రోజుల్లో. అప్పట్లో బీర్ కూడా తాగమంటు నేను అస్సలు వాడి జోలికే పోలే. మా ఫ్రెండ్స్ కూడా చాలా నా అదృష్టానికి నా ఫ్రెండ్స్ మంచిగా దొరికారు, అవిట్లో జోలికే పోలేదు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు చెప్పేవాడిని, అరే మీరు తాగకండ్రా, అదే మన పండు తినండి, ఆపిల్ పండు తినండి, బత్తాయి తినండి మేడం, ఉంటుంది ఎక్కువ కాలం మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. మీ యొక్క పిల్లలు కానీ అటువంటి మీ పిల్లలు పెళ్ళి అయితే పిల్లలు కానీ వాళ్ళకు కూడా మీరు ఒక దారి చూపించిన వాళ్ళు అన్నారు. ఇట్లాంటి చెడు అలవాట్లకు మీరు లోన్ కావద్దు అని చెప్పి చాలామంది నేను మార్చా. పాన్ తినే వాళ్ళని, గుట్క తినే, సిగరెట్ తాగుతుండే ఒక్కొక్కరు 12 ఆ డబ్బులు పెట్టుకొని ఉంటుండే, నేను తాగొద్దని చెప్తుండే, తాగొద్దని చెప్పేసి మానిపించేది. సూపర్. మాదక ద్రవ్యాల గురించి కూడా మేము రేడియో స్టేషన్లో ప్రోగ్రామ్ ఇచ్చాము. థ్యాంక్ యూ సార్. సూపర్. యువత మాదక ద్రవ్యాలకు లోన్ అవుతున్నారని చెప్పేసి వాటికి వ్యతిరేకంగా ఒక ప్రోగ్రామ్ చేశాం మేము, మత్తు పానీయాలు మాదక ద్రవ్యాలు మానాలని చెప్పేసి. సో ఈ రోజుల్లో ముఖ్యంగా యూత్ అంతా ఈ యొక్క అలవాట్లకు ఈజీగా లోన్ అవుతారు. అట్లా లోన్ కావద్దని చెప్పి నా యొక్క ఉద్దేశం, ఎందుకంటే ఒక మంచి ఆరోగ్య భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సూపర్ సార్ కూడా, థ్యాంక్ యూ. ఎందుకంటే అది మామ సామాన్య విషయం కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం. అది దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడే కానీ. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎవరు ఇప్పుడు మీరు చెడు అలవాట్లకు లోన్ అయ్యి ఏమన్నా వచ్చేసింది అనుకో, సిగరెట్ తాగుతూ క్యాన్సర్ వస్తుంది, అది ఏం లాభం చెప్పండి? ఏమైనా కొనుక్కో, డబ్బులు ఇచ్చి కొన్నట్టు ఉన్నది అది. కాబట్టి నేను చాలా బుర్ర తిని వాళ్ళకు కొన్ని అలవాట్లు నేను మానిపించేస్తాను. థ్యాంక్ యూ. సుందర దిగతి హో, కాకు దిగతి హో.
సింగర్ గాని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాయిస్ చాలా సూపర్ గా ఉంటుంది, చాలా బాగా పాడతారు. సో అందుకు నేను కూడా ఇష్టపడి ఈ యొక్క ఆర్గనైజేషన్ లో కంపల్సరీ పాడాలని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.